లక్షల్లో వర్షాలు కురిపిస్తూ ఉంటాయి. సో ఎస్ సాయి గారు మీరు ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్స్ వన్. సో మరి ఇంకెందుకు, ఇంకా మనం మాట్లాడాల్సింది ఎవరితో, మీరందరూ ఇవాళ వచ్చింది ఎవరి కోసం, అంతేగా అంతేగా. సో మైక్ ఇచ్చేస్తున్నాను నేను శ్రీ విష్ణు గారికి. హలో 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 వైజాగ్, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. తిప్పుదాం తిప్పుదాం, 6వ తారీఖు తిప్పుదాం. వైజాగ్ క్రౌడ్ నాకు మామూలు కొంచెం స్టేజ్ల మీద అది మాట్లాడటాలు ఇవన్నీ చెప్పడాలంటే కొంచెం అంత అంత ఈజీగా చెప్పను నేను. కాకపోతే వైజాగ్ మన వైజాగే కాబట్టి, నేను ఇక్కడే పెరిగాను కాబట్టి అందరూ మనవాళ్ళే, సో చాలా ఈజీగా మాట్లాడతా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ కూడా ఇక్కడికి విచ్ చేసిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్ చేసిన ప్రేక్షకులు అందరికీ, లైవ్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. బాగా తంద నాన్న, ఫస్ట్ ఒక నిమిషం, బాగా తంద నాన్న. ఈ సినిమా మెయిన్ స్టార్ట్ అవడానికి కారణం వారాహి మన సాయి కొరపాటి గారు. నేను ఫస్ట్ టైం, అంటే ఇంత డేరింగ్ ప్రొడ్యూసర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం, మేబీ ఇదే లాస్ట్ టైం కూడా అవుతుందేమో. అంటే ఇంతకు మించి డేరింగ్ అయిన నేను ఇప్పుడు దాకా ఎవరిని కలవలేదు. ప్రొడ్యూసర్ అంటే డేర్ ఉండాలి, అది ఈయనకి ఫుల్గా ఉందన్నమాట. వెరీ హ్యాపీ సార్, మన వారాహిలో వర్క్ చేయటం వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా సపోర్ట్ చేశారు, మేము అడిగిన దానికంటే కూడా అన్నీ కూడా, టెక్నీషియన్స్ వైజ్ కానీ సినిమా క్వాలిటీ వైజ్ కానీ ఏది కావాల్స్తే అది మాకు చాలా 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 సాటిస్ఫై అయ్యేలాగా మాకు చైతన్యకి ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. ఇప్పుడు నేను చైతన్య గారు మేము 14 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఇదే వైజాగ్లో నాకు ఫస్ట్ టైం ఫిలిం కెరీర్, అంటే ఫస్ట్ టైం ఒక డైలాగ్ నేను ఫిలింలో చెప్పింది కూడా చైతన్య సినిమాలోనే. 14 ఇయర్స్ తర్వాత ఆయన డైరెక్షన్లోనే నాకు పాత్ర ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ చైతు. ఈ ఏరియాలో ఉండేవాడిని నేను, బేసిక్గా ఇదే సిరిపురం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడే పుట్టింది పిచ్చి, సినిమా పిచ్చి. కొన్ని 100 సినిమాలు ప్రతిరోజు నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఉన్న ఇక్కడ 3-4 ఏళ్లలో మహా అయితే ఒక 10-15 రోజులు సినిమా చూడకుండా ఉన్నానేమో. ప్రతిరోజు సినిమా చూసేవాడిని ఇక్కడ, ఎందుకంటే వైజాగ్ టాక్, సినిమా టాక్ ఎప్పుడు చాలా జెన్యున్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. ఆడియన్స్ కూడా ఎప్పుడు ప్రతి సినిమాని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. అందుకని వైజాగ్ అంటే నాకు చాలా 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 ఇష్టం. నన్ను సినిమాల్లోకి వెళ్ళడానికి ప్రోత్సహించిన ఈ వైజాగ్ సిటీ అంటే చాలా 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 ఇష్టం. థ్యాంక్స్. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్లకి యాక్టర్స్ వైజ్ దీని వైజ్ వస్తే, హీరోయిన్ క్యాథరిన్ మీ అందరికీ బాగా పరిచయం అయిన అమ్మాయి, ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేసింది. నాకు తెలిసి ఆమె కెరీర్లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా మన గరుడ రామ్ గారు, కేజీఎఫ్తో ఈయన ఇండియాలోనే టాప్ విలన్ అయిపోయారు. ఈయన అంటే ఇంకా టాప్, ఇండియాలోనే టాప్ విలన్ ఎవరంటే కేజీఎఫ్ తర్వాత గరుడ రామ్ గారే. ఫస్ట్ ఇందాక సాయి గారు అని డేరింగ్ అని ఎందుకు అన్నానంటే, ఫస్ట్ నేను హీరో అన్నప్పుడు నాకు ఆపోజిట్గా గరుడ రామ్ గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇంత ఇంత గ్రేట్ దీన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈయనతో ఫైట్లు ఎలా చేయాలి ఏం చేయాలి ఫస్ట్ 2-3 రోజులు చాలా కంగారు పడిపోయాను. మనిషిని చూస్తేనే కొంచెం చాలా చాలా సినిమా ఎఫెక్ట్, అది సినిమా చూసిన తర్వాత చాలా 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 భయం వేసింది ఈయన చూస్తేనే, ఈయనతో ఎలా చేయాలి ఏంటి అని. కాకపోతే నేను కలిసిన నాకు నచ్చిన అతి తక్కువ మందిలో ఈయన చాలా టాప్ పొజిషన్లో ఉంటారు. చాలా సాఫ్ట్, చాలా మంచి ఆయన. ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది సార్, మీకు చాలా 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 గట్టిగా పేరు వస్తుంది. కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఇది మీకు చాలా గట్టిగా వర్క్ అవుతుంది 100%. ఇంకా మా మణిగారు, మణిగారు గురించి చెప్పక్కర్లేదు, చెప్పే అంత ఇది కూడా నాకు లేదు. ఎందుకంటే ఆయన సక్సెస్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మెలోడీస్ కానీ అన్నీ మనం చూసాం. దీంట్లో స్పెషల్గా సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఆర్ఆర్ అదిరిపోద్దు, మామూలుగా ఉండదు, షేక్ ఆడిస్తుంది ఆర్ఆర్. మణిగారు మళ్ళీ, మణిగారు ఈజ్ బ్యాక్.
ఇంకా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మార్తాండకి వెంకటేష్ గారు, ఎడిటర్ మార్తాండకి వెంకటేష్ గారు, కెమెరామెన్ సురేష్ గారు, అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అందరూ కూడా చాలా ఓపిక్గా, చాలా బాగా ఫ్రెండ్లీగా, హ్యాపీగా చేసుకున్నాం. ఈ సినిమా May 6th రిలీజ్, అందరూ కూడా తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది 1000 కోట్ల సినిమా, 1500 కోట్ల సినిమా అని అలా నేను చెప్పను. మీరు పెట్టే 100 రూపాయలకి ఖచ్చితంగా 200 రూపాయలు ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా, అది గ్యారంటీ, అది పక్క. అంటే 100 రూపాయలు అంటే టికెట్ 100 రూపాయలు కాదు కదా, అయ్యి అని వేరేగా అనుకోకండి. మీరు ఎంత పడితే దానికి డబల్ ఎంటర్టైన్మెంట్ అయితే గ్యారంటీ ఇస్తా. May 6th వస్తున్నాం, అందరూ కూడా తప్పకుండా థియేటర్లకు రండి, మా బళ్ళతనాన్ని ఆదరించండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. May 6th వస్తున్నాం, గ్యారంటీ 6 కొడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణుజీ, థ్యాంక్ యూ సో మచ్. గ్రేటర్ విశాఖ NTR సేవా సమితి వారి వైపు నుంచి మీకు ఒక చిన్న బహుమతి ఏదో ఫ్రేమ్. ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుర్తుంది కదా May 6 మిమ్మల్ని అందరినీ ఆదరించడానికి బోలెడని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మీ ముందుకు వచ్చేస్తుంది. బళా తందనాన మీ సత్తా చూపించండి, May 6 సక్సెస్ గా నిలబండి ఈ చిత్రాన్ని. థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్, శుభ్రాత్రి.